ఈనాటి చందమామ కథ కలియుగ కల్పవృక్షం కొండపాలెంలోని గోవిందుడు నా అన్న వాళ్ళు లేని అనాథ అతడు ఒకరోజు బ్రతుకు తెరువు కోసం బయలుదేరి రాఘవపురం అనే ఊరికి చేరుకున్నాడు ఊరి చివర గ్రామదేవత ఆలయం చేరుకునేసరికి బాగా అలిసిపోయి గోవిందుడు అక్కడ కాసేపు సేద తీరాడు అప్పుడు గోవిందుడికి గుడి పూజారితో మాటలు కలిశాయి పూజారి గారు నేను బ్రతుకు తెరువు కోసం కొండపాలెం నుంచి ఈ ఊరికి వచ్చాను ఏదైనా పని దొరుకుతుందేమో అని అన్నాడు గోవిందుడు అందుకు పూజారి సరైన సమయానికే వచ్చావు గోవింద నేను కూడా ఎంతో కష్టపడి ఈ గుడి మొత్తాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ కూడా చేస్తున్నాను ఎవరైనా గుడిని శుభ్రం చేయడానికి దొరుకుతారేమో అని చూస్తున్నాను సమయానికి నువ్వు వచ్చావు ఇక నుంచి నువ్వు ఆ బావిలో నుంచి నీళ్లు చేది గుడినంతా శుభ్రం చేయి నీకు నెలకు రెండు వరహాలు ఇస్తాను అని అన్నాడు పూజారి అందుకు గోవిందుడు కూడా సరే పూజారి గారు పని దొరికింది సంతోషం చేస్తాను ఇక ఆనాటి నుండి గోవిందుడు బావిలో నుంచి ఎంతో కష్టపడి నీళ్లు చేది గుడినంతా ఎంతో చక్కగా శుభ్రం చేసేవాడు గోవిందుడు ప్రతిరోజు ఉదయాన్నే బావిలో నుండి తోడి ఆ నీళ్లతో గుడి ఆవరణను ఎంతో చక్కగా శుభ్రం చేసేవాడు రెండు పూటలా గుళ్ళోనే భోజనం చేసి గుడి ఆవరణలోనే పడుకునేవాడు గోవిందుడికి ఈ పని మొత్తం బాగానే ఉన్నప్పటికీ ఎవరైనా కొత్త పెళ్లి జంటను చూసినప్పుడు మాత్రం తాను కూడా పెళ్లి చేసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకుని స్థిరపడాలి అని అనుకునేవాడు నేను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకుని చక్కగా పెళ్లి చేసుకుని స్థిరపడితే బాగుంటుంది ఇంతలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ గుళ్ళో పురాణ కాలక్షేపం ఏర్పాటు చేశారు పురాణం చెప్పడానికి ఒక పండితుడు వచ్చాడు అమ్మవారి దయ మనందరి మీద ఉండాలంటే మనం ఎప్పుడూ మంచి పనులు ఆచరించాలి అబద్ధం చెప్పకుండా సత్యాన్నే చెప్పాలి పండితుడు చెప్పే పురాణ కాలక్షేపాన్ని గోవిందుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు స్వర్గంలో కల్పవృక్షం అని ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ వృక్షాన్ని మనం ఏది అడిగితే అది ఇస్తుంది మన కోరికలన్నీ తీరుస్తుంది మరి మన ఊళ్ళో అమ్మవారు ఆ కల్పవృక్షం కంటే గొప్పవారు మనం ఏ కోరిక అడిగినా అది మనకు మంచిదైతే తప్పకుండా తీరుస్తారు అప్పుడు గోవిందుడు కల్పవృక్షాన్ని గురించి విని ఆశ్చర్యపోయాడు కల్పవృక్షమా కోరికలు తీరుస్తుందా స్వామి ఆ కోరికలు తీర్చే కల్పవృక్షం కేవలం స్వర్గలోకంలోనే ఉంటుందా భూలోకంలో ఉండదా అని గోవిందుడు పండితుణ్ణి అడిగాడు భూలోకంలో కూడా ఒక కల్పవృక్షం ఉంది అని అంటారు దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు కానీ అది ఎక్కడ ఉందో నాకు స్పష్టంగా తెలియదు పెద్దలు చెప్పగా ఉన్నాను అదిగో ఆ పడమటి కొండల మాటున ఇంద్రాద్రి వద్ద కల్పవృక్షం ఉంటుంది అని విన్నాను అది ఎప్పుడూ పచ్చగా ఉండి పళ్లతో నిండి ఉంటుంది నీకు కుదిరితే వెళ్ళి వెతికి అందరికీ తెలియజేయి కృతజ్ఞతలు స్వామి నాకు ఆ వృక్షాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉంది నేను అది ఎక్కడ ఉందో వెళ్ళి వెతుక్కుంటాను ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత కష్టపడి పనిచేసే బదులు నేను వెళ్ళి ఆ వృక్షాన్ని వెతుక్కుంటాను కలియుగ కల్ప వృక్షం దొరికితే నా కోరికలన్నీ కూడా తీరిపోతాయి అంటూ గోవిందుడు ఆ ఊరి నుండి కలియుగ కల్ప వృక్షాన్ని వెతుక్కుంటూ పడమటి కొండల వైపు బయలుదేరాడు ఇంద్రాద్రి చేరుకున్న గోవిందుడు అక్కడ ఎంతో కష్టపడి కొంతమంది పొలాన్ని సాగు చేయటం చూశాడు ఒక అతను ఎంతో కష్టపడి కొన్ని చెట్లను నాటాడు అతని భార్య కూతురు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నారు గోవిందుడు ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు నా పేరు గోవిందుడు నేను ఇంద్రాద్రి అడవుల్లో ఉండే కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఆ కలియుగ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఓ కలియుగ కల్ప వృక్షాన్ని వెతుక్కుంటూ వచ్చావా అన్నాడు రైతు భీమయ్య నేను కూడా ఆ వృక్షాన్ని వెతుకుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను నీవు నాకు ఈ మొక్కల్ని పెంచడంలో సహాయం చెయ్యి మన ఇద్దరం వెళ్ళి సాయంత్రం పూట ఆ కలియుగ మహావృక్షం ఎక్కడ ఉందో వెతుకుదాం అన్నాడు రైతు భీమయ్య సరే కలియుగ కల్ప వృక్షాన్ని వెతకడంలో నాకు కూడా మీరు తోడుంటారు కాబట్టి నేను ఇక్కడే ఉండి మీకు సహాయం చేస్తాను అన్నాడు గోవిందుడు గోవిందుడు భీమయ్య అతని భార్య సోమమ్మ వరహాలు అందరూ కలిసి ఆ చెట్లను ప్రతిరోజు నీళ్లు పోసి పెంచసాగారు భీమయ్య గోవిందుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లల్లో ఈ కలియుగ కల్పవృక్షం ఎక్కడ ఉంది అని ప్రతిరోజు వెతికేవారు ఈ విధంగా రెండు సంవత్సరాలు గడిచిపోయింది గోవిందుడు భీమయ్య పడ్డ కష్టానికి ఫలితం లభించింది అక్కడ ఉన్న చెట్లన్నింటిలోనూ పళ్ళు ఎంతో చక్కగా కాచాయి అవి ఎంతో రుచిగా కూడా ఉన్నాయి ఒకరోజు ఒక వ్యాపారి ఆ ఊరికి వచ్చాడు వచ్చి అక్కడ ఉన్న చెట్ల యొక్క పళ్ళను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు వాటిని ఒకటి రుచి చూశాడు ఆ వ్యాపారి భీమయ్యతో ఇలా అన్నాడు భీమయ్య ఈ చెట్లలోని పళ్ళన్నీ ఎంతో రుచిగా ఉన్నాయి మీ తోటలోని పళ్ళు నాకు అమ్ము నేను వీటికి మంచి ధర ఇస్తాను ఈ పళ్ళన్నీ ఎంతో రుచిగా ఉన్నాయి నేను వీటిని రాజుగారి వద్దకు తీసుకెళ్తాను నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇప్పిస్తాను అందుకు భీమయ్య మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది ఎంతో మంచి ధరకు అమ్ముడయింది ఈ పంట తీసుకోండి వ్యాపారి గారు అంటూ భీమయ్య ఆ పళ్ళను వ్యాపారికి అమ్మివేశాడు వ్యాపారి భీమయ్యకు కొంత ధనాన్ని అప్పజెప్పి ఆ పళ్ళన్నింటినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు భీమయ్య గోవింద ఈ కష్టంలో నీకు కూడా భాగం ఉంది ఈ ధనంలో కొంత నీవు కూడా తీసుకో అన్నాడు ఈ ధనం లభించడం సంతోషమే కానీ నాకు కలియుగ కల్పవృక్షం ఇంతవరకు దొరకలేదు దానికోసమే రెండేళ్ల నుంచి వెతుకుతున్నాను అన్నాడు గోవిందుడు కలియుగ కల్పవృక్షం లభిస్తే నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు గోవిందుడు గోవింద నీకు ఇంకా ఈ కల్పవృక్షాలు ఎక్కడున్నాయో అర్థం కాలేదా కల్పవృక్షం అంటే మన కోరికలు తీరుస్తుంది ఆ కోరికలు తీర్చుకునే దారి చూపిస్తుంది మనకిప్పుడున్న ఈ మహావృక్షాలన్నీ కూడా కల్పవృక్షాలే ఎందుకంటే వాటి పళ్లను అమ్మి మనం ఈ ధనాన్ని సంపాదించాం ఈ ధనంతో నీవు ఇలానే ఇంకా కొంతకాలం కష్టపడితే చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు పెళ్లి కూడా చేసుకోవచ్చు అని సమాధానం చెప్పాడు భీమయ్య ఏమిటి కలియుగ కల్పవృక్షం అంటే కేవలం ఈ చెట్లేనా ఎందుకు నాకు అబద్ధం చెప్పారు నేను కలియుగ కల్పవృక్షం కోసం ఎంతో ఆశతో వెతికాను చూడు గోవింద నేను కూడా యవ్వనంలో ఉన్నప్పుడు నీలాగే కష్టపడకుండా ధనం సంపాదించాలని ఆ కల్పవృక్షాన్ని వెతుకుతూ నా సమయాన్నంతా వృధా చేసుకున్నాను ఆ తరువాత కొంతకాలానికి మనం పడే కష్టమే మనం చేసే కృషే మన కల్పవృక్షమని నాకు అర్థమైంది నీవు కూడా నాలా సమయాన్ని వృధా చేసుకుంటావేమో అని తెలియజెప్పడానికే ఇలా చేశాను చూడు నీవు పడ్డ ఈ రెండేళ్ల కష్టానికి ఎంత ధనం లభించిందో పళ్ళు కూడా చక్కగా ఉన్నాయి అప్పుడు గోవిందుడు మీరు చెప్పింది నిజమే భీమయ్య నాకు కనువిప్పు కలిగించారు ఇక నుంచి నేను కూడా కష్టపడి పనిచేసి పైకి వస్తాను అంటూ గోవిందుడు ఇంకా చాలా కాలం కష్టపడి పనిచేసి ఒక చక్కటి ఇంటిని కట్టుకున్నాడు భీమయ్య అతని భార్య సోమమ్మ ఇద్దరూ గోవిందుడు వృద్ధిలోకి రావడాన్ని చూసి ఎంతో సంతోషించారు అంతేకాదు మంచి వ్యక్తి అయిన గోవిందయ్యకు తమ కూతుర్నిచ్చి వివాహం కూడా చేశారు ఇప్పుడు గోవిందయ్యకు అందమైన ఇల్లు భార్య కూడా ఉంది ఈ విధంగా గోవిందయ్య కష్టపడి తన కలియుగ కల్పవృక్షాన్ని తానే వెతుక్కున్నాడు అప్పటి నుండి వారందరూ కష్టపడి పని చేసుకుంటూ సంతోషంగా జీవించారు అసలైన కలియుగ కల్పవృక్షం అంటే కష్టపడి పని చేయటమే అని తెలుసుకున్నారు చందమామ కథ కలియుగ కల్పవృక్షం సమాప్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ కంచికి మనం ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు